గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించాల్సిందేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాల్సిందేనని లేని పక్షంలో తగ్గేదే లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలో ఆయన ఆధ్వర్యంలో అఖిల పక్షం నాయకులు విద్యార్థి సంఘాలు మానవ హారం చేపట్టారు. ఈ సందర్భంగా పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడాన్ని నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూళూరుపేటను కలిపి గూడూరును ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు లేదా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. మన కోసం మన భావితరాల కోసం గూడూరును బాలాజీ జిల్లాలో కలపకుండా అడ్డుకునేందుకు నియోజకవర్గ ప్రజలు అన్ని రంగాలకు చెందిన వారు సహకరించాలని కోరారు. జిల్లా విభజన విషయంలో గూడూరు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తే పోరాడేందుకు సిద్ధమని తగ్గేదేలే అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మాతో పాటు ఇంతసేపు ఎండలో ఉన్నందుకు మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముందుగా అఖిలపక్ష నాయకులు పెద్దలు ఈ యొక్క ఉద్యమానికి సారథి కాళేశానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మీలాంటి కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, సిపిఎం, మీలాంటి బీజేపీ పార్టీకి, జనసేనకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే బీఎస్పీకి చెప్పిన అలాగే ముందుగా ఉదయం నిన్న అన్ని విద్యాలయాలకంతా చెప్పాలా, పిల్లల్ని గ్యాదర్ చేయాలంటే ఉదయాన్నే మార్నింగ్ విద్యార్థి సంఘ నాయకులు మా వెంకటేష్, మా పప్పు, మా సునీల్, మా సందీప్, మా దయాకర్, మా శీను, అల్లం సాయి వీళ్ళందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి అందరినీ కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చినందుకు ఆ పిల్లలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు ఈ యొక్క కార్యక్రమం ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం మేము చేయట్లేదు. ఇది మన గూడూరు నియోజకవర్గ ప్రజల మనుగడ కోసం, గూడూరు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ ఉద్యమాన్ని మేము అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో అనేక అంతరాలు అవంతరాలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, కానీ మెజార్టీ 99.9999% గూడూరు ప్రజల అభిప్రాయం మేరకే మేమందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే ఈరోజు మా కార్యక్రమాన్ని సహకరించినటువంటి విద్యా సంస్థల కరస్పాండెంట్లకు, అలాగే టీచర్స్కు, వెనుక నుంచి మత్తించినటువంటి అనేక విద్యార్థి సంఘాలకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పేది రెండే రెండు విషయాలు. గూడూరుని తీసుకెళ్ళి మమ్మల్ని బాలాజీ జిల్లాలో కలపద్దు. మాకు 35-40 కిలోమీటర్ల వంటి నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థల కరస్పాండెంట్లకు, అలాగే టీచర్స్కు, వెనుక నుంచి మత్తించినటువంటి అనేక విద్యార్థి సంఘాలకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పేది రెండే రెండు విషయాలు. గూడూరుని తీసుకెళ్ళి మమ్మల్ని బాలాజీ జిల్లాలో కలపద్దు. మాకు 35-40 కిలోమీటర్ల వంటి నెల్లూరు జిల్లాలో మమ్మల్ని ఉంచండి, లేకపోతే గూడూరుని ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా సర్వేపల్లిని కలుపుకుంటూ వెంకటగిరి, సూళూరుపేట, గూడూరు, సర్వేపల్లిని కలిపి ఒక జిల్లా చేయమని చెప్పి మా డిమాండు. మేము చెప్పేది ఏంటంటే ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. అందరూ ముందుకు రండి, అందరూ మాకు సహకరించండి. ఎందువల్లంటే ఒకసారి ప్రమాదం వచ్చి గబక్కన మనం బాలాజీ జిల్లాకి వెళ్ళిపోతే అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. రేపటి నుంచి అందరూ ముందుకు రండి, అందరూ మాకు సహకరించండి. ఎందువల్లంటే ఒకసారి ప్రమాదం వచ్చి గబక్కన మనం బాలాజీ జిల్లాకి వెళ్ళిపోతే
అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రేపు నుంచి అందరి ఆధ్వర్యంలో రిలే దీక్షలు రిలే నుంచి ప్రారంభమవుతాయి తర్వాత ఒక రోజు పట్టణ బందుకి 3 రోజుల లోపలే ఒక రోజు డేట్ ఇస్తాము దయచేసి గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరించమని తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్లు లాయర్లు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు లైన్స్ రిటైరెంట్స్ అలాగే ముఖ్యంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు అలాగే ఆటో యూనియన్లు కార్ యూనియన్లు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి మన కోసం మన గూడూరు కోసం అందరం కూడా పోరాడదాం అలాగే ముఖ్యంగా నిమ్మ మార్కెట్ సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ఈ రోజు మాకు సహాయం చేసినటువంటి మా మసన్న నాయుడు గారికి అలాగే రేంద్రాప్ హరి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గూడూరు ప్రజలకి చేతులెత్తి మొక్కుతూ దండం పెడుతున్నాను అయ్యా ఇది మన ఉద్యమం మనందరి ఉద్యమం మన కోసం మన పిల్లల కోసం చేసినటువంటి ఈ ఉద్యమం ఏ మాత్రం మీరు వెనకంజ వేయొద్దు మీ అందరి మనసులో కూడా గూడూరుని నెల్లూరు జిల్లాలో ఉంచాలని ఉంది కానీ ఎందుకో మీరు బయటికి రావడం లేదు దీనివల్ల ఏమి ఇక్కడ అరెస్టులు జరిగిపోయేటువంటి పరిస్థితి అలా భయపడుతున్నారు మీరు అదేం జరిగే పని కాదు మేమందరం కూడా శాంతియుతంగానే కార్యక్రమం చేస్తాం తప్ప మేము ఈ యొక్క ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేటువంటి పరిస్థితి ఏమని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి నేను చెప్పేది ఒకటే ఖచ్చితంగా ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో ఉంచాల్సిందే లేకపోతే తగ్గేదలే తగ్గే సమస్య లేదు అందరం కూడా ఆ పరిస్థితిలో ఉన్నాం వాటి ఆలోచించుకొని దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా ఆర్డీఓ గారు అలాగే విజయ్ కుమార్ గారు